अद्भुत संगति देश मन वेद पाठशाल अभिस्ट क्रैस्त पुटे देश कृष्ण
ఇది ఏదైనా ప్రియకుమారుడు అని అంటే నేను ఆనందించను. అవునా? ఇది యేసుక్రీస్తు వారి గురించి నెంబర్ వన్ పాయింట్ చెప్పి తల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం. ఎంతగా రాశారు ఒకటి నుంచి నలభై వరకు దాగిదని ఫిక్స్ అయిపోవచ్చు. రెండవ కీర్తన కాబట్టి ఇది ఖచ్చితంగా దాగింది కాదు. ఓకే, అక్కడ ఏమనుంది? నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను. కుమారుడు యేసుక్రీస్తు నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగి ఉన్నాను. ఇది దావీదు గారి గురించి, ఇది దావీదు గారి గురించి. మరి మొదటి సువార్తలో మూడు ఏళ్ళు నీ కుమారుడు, కుమారుడు యేసుక్రీస్తు, కుమారుడు దావీదు కూడా కుమారుడే కదా. క్రైస్తవులు కలిపేసుకుంటారు అన్నాడు. శరమే కలిపేసుకుంటాం. ఇప్పుడు నేను కలుపు ఎత్తాను, రైట్? అంతేకాదు ఇంకా కొన్ని చూపిస్తాను చెప్పేసి ఇవ్వాలని చెప్పాను. రెండవ సమయంలో గ్రంథము ఏడు పద్నాలుగు, రెండవ సమయంలో గ్రంథము ఏడు పద్నాలుగు, అక్కడ ఏమనుంది? కాలుష్య పాయింట్ నేను నీకు నేనతనికి తండ్రి అతడు నాకు కుమారుడై ఉండను. సమూయేలు రాసిన వాళ్ళంటే సమూయేలు గారు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు సమూయేలు గారు కూడా కుమారుడే. నేనతనికి తండ్రిని ఇంటును, నేనతనికి తండ్రి ఇంటును, అతడు నాకు కుమారుడై ఉండు. అంటే దావీదు గారితో కూడా అదే మాట చెప్పారు. మీరు చదువుతున్న బైబిలే, మీరు బోధిస్తున్న పదే, మత్తయి సువార్త మూడు ఏడులో మూడు పదిహేడులో మీరు యేసుక్రీస్తు వారిని చప్పలు వేసుకుంటున్నటువంటి క్రైస్తవులకి బైబిల్ తెలియదు. ఇదిగో కీర్తన గ్రంథము రెండు ఏళ్ళలో దావీదు గురించి మాట్లాడితే, రెండు సమయాలు ఏడు పద్నాలుగులో సమయాల గురించి మాట్లాడిండు. ఎందుకు ఈ మాట? దావీదు గారి గురించా, సమూయేలు గారి గురించా, యేసు గురించా? అంతేకాదు ఇలా సహజంగా బయలు ఎంత గొప్పదండి. దాని ద్వారా మిమ్మల్ని ఇప్పుడు పెళ్లి కూర్చోకుండా కూర్చుంది చూడండి. అది అక్కడ ఆగిందా? యెహెజ్కేలు గ్రంథము ఇరవై ఒకటి పది, యెహెజ్కేలు గ్రంథము ఇరవై ఒకటి పది. నా కుమారుని దండము, నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించును. అంటే నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరిస్తుంది అని చెప్పేశారు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తుగా చెప్పారు. అక్కడ నా కుమారుని దండము యేసుక్రీస్తు గారికి ఇచ్చారు సర్టిఫికెట్, మరి సమూయేలు గారికి అదే ఇచ్చారు, దావీదు గారికి కూడా అదే ఇచ్చారు. ఎందుకు ఎవరు యేసుక్రీస్తు వారికి ఎందుకు మీరు ఆపాదిస్తారు రిఫరెన్స్ని అని ఒక్కొక్క పాస్టర్గాను వాడేసుకుంటారు. అక్కడ అయిపోయిందా? మొదటి దిన వృత్తాంతమైన గ్రంథము పదిహేడు పదవు, మొదటి దిన వృత్తాంతమైన గ్రంథం పదిహేడు పదవు. ఇక్కడేమున్నాయి? నేను అతనికి తండ్రిదే ఎందును, అతడు నాకు కుమారుడే ఉండేది. అది దిన వృత్తాంతం రాసింది ఎవరు? ఎజ్రా,
శిక్షణా బిడ్డ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరూ అంచాయి క్రీస్తు కంటే ముందు వీళ్ళందరూ క్రీస్తులోనే ఉన్నారు రసాలే అది 1:34 ఏంటిది పిల్లలు మీరు చాలా పాస్ట్ ఉండాలి ఇక్కడ మనం చెప్తానుక అది అందుకే ప్రసంగా రాజ్యాడు అర్థమవుతుందా ఎందుకు అవుతుందా ఎందుకు అవుతుందా చెప్పిన ప్రసంగా ఆస్తం రావట్లో మీ నుంచి చర్చికి రావటం అంటే అంతలా నుంచి తీరు కూడా చాలా కథ తప్పచ్చు మిమ్మల్ని ఎనిపించలేనా కానీ జ్ఞానము లేని ఆలోచించి జ్ఞానము లేని పాటలు చెప్పి ఆలోచించిన మీరు ఎవరు దేవుడు నన్ను కనబడతలేదు 38 ఏమో అని ఎవరు ప్రశ్నించుకున్నాం భక్తులు కూడా సంఘానికి జ్ఞానం నేనే గెలుస్తాను నీ కష్టపడి తిరిగిపోతాను నేను ఎంత నమ్మనా పోలీసు డైరెక్టర్ని నా ప్రభావ పెట్టించండి నమ్మటం లేదు నిన్నే పెట్టాను స్కూల్కు రా అని అమ్మా దగ్గర మరి పోలీసు డైరెక్టర్ అండి పుచ్చుబట్టు ఫోన్ నెంబర్ తీసుకొని కొత్త మెటీరియల్ పంపిస్తే స్క్రిప్ట్ వర్క్ ఉన్న రాత ఒకసారి మాట్లాడదాం అన్నాడు ఇది అర్థమవుతుందా తెలుసుకొని
సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తి ఉన్నా లేదా ఉన్నా. ఒకటి ఆ వ్యవస్థ ఒకసారి ఎఫ్ఎస్సి ఒకటి ఆరు ముందుగా మన కోసం నిర్ణయించుకుని జగత్తు పునాది మనకు పొందితే అంటే యేసు క్రీస్తులోనే మీరు అందరూ రావాలి అని జగత్తు పునాది వేయబడకం అని దేవుడు నిర్ణయించుకొని వీరు భూమికి వచ్చినాక వీరిని కూడా కుమారులన్న పదప్రయోగంతో మాట్లాడి ఈయనే నా ప్రియ కుమారులన్న పదాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈయనే ఇప్పుడు ఈయన దేవుని కుమారుడిని తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నా అక్కడ మనకి కనబడుతుంది. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని ఈయన ఈయనే ముప్పై నాలుగు ఒకటి ఈయనే దేవుని కుమారుడని ఈయన దేవుని కుమారుడు బాగుంది. ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే సాక్షాత్తు దేవుడు పలికిన మాటల ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారి శిష్యుడు యోహాను గారు ఈయనే అన్నటువంటి పదముతో యేసుక్రీస్తు వారి బాణ లోకానికి చూపిస్తున్నారు. పౌరుడు గారు మీరంతా క్రీస్తులో ఉన్నారు జగత్తి పునాది వేయబడక ముడిపే మనం కూడా వచ్చారు దాంట్లోకి వారు వచ్చారు వీళ్ళంతా నా కుమారుడు రాయపడి వీళ్ళంతా క్రీస్తులు ఉన్నారు వీళ్ళంతా క్రీస్తులు ఉన్నారు. దేవుని కుమారుడు ఈయనే అని ప్రత్యక్ష సాక్షిగా ఆయనతో సహవాసం చేసినామని చెప్పారు. సహవాసం చేసిన వాడు చెప్పిన సాక్ష్యం అవుతుందా? 2000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చి 2 పుస్తకాలు చదివి అది కూడా జయశముతో చదివి క్రీస్తు అంటే అసహ్యంగా మాట్లాడి వీడు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం ఎవరనుకుంటున్నాం? అంతేకాదు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి లెక్కొచ్చారని చెప్పాడు. నువ్వు నా కుమారుడు నన్ను గురించి దావీదు సాక్ష్యం కాదు నా కుమారుడు సమయం సమయం వీళ్ళంతా ఆ పదంతో మాట్లాడాలి. ఇది కూడా బైబిల్ రాసేది బైబిల్ అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ధ్యానముతో పుజించాలి. ఈ పదములో దాగున్న ఉద్దేశం ఎంత గొప్పదండి వింటున్నా ఏదన్నది మాకు చెప్పాలి ఏదన్నా చెప్పాలి ఎందుకంటే ఆ రిఫరెన్స్ కొద్ది పర్సెంట్ దాదీకి చెప్పే సాక్ష్యం నా గురించి భక్తులు ఎవరు చెప్పినా ఈ రిఫరెన్స్ గురించి ఎవరు మాట్లాడినా నా కుమారుడు నా పదప్రయోగం ఎక్కడ జరిగినా అది క్రీస్తు గురించి నా గురించి అన్న సాక్ష్యం క్రీస్తు చెప్పారు. మైండ్ పడుతున్నాడు తెలుసు 5:32 యోహాను సువార్త 5:32 చూసారా నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకు వేదపడతాడు ఆయన నన్ను గురించి సత్యం నన్ను గురించి సాక్ష్యం ఉంచుటకు వేరొకటి కలడు కలడు ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యం. ఆ వేరొకలో ఒకడు దావీదు ఆ వేరొకలో ఒకడు మోషే ఆ వేరొకలో ఒకడు సమూయేలు అలా బైబిల్లో రాయబడ్డ భక్తుల నోట పలికిన ప్రియకుమారుడు అన్న పదవచన కంప్లీట్ గా క్రీస్తును ఉద్దేశించి పలికింది. ఇప్పుడు చెప్పు మధ్య సంవత్సరం 17 ఏదైనా ప్రియకుమారుడు ఏదైనా ఆలోచించమంటే ప్రియకుమారుడు అంటే మీరు సాక్ష్యం ఇచ్చింది క్రీస్తు గురించి అదే చెప్తుంటారు. చాలా మంది గురించి తక్కువ కాంగ్రెస్లో మాట్లాడితే ఎవరైనా ఏంటంటారు అది ప్రతి దాని మీద అవగాహన ఉండాలి అని చెప్తారు. మీకు కాశ్మీర్ నుంచి పడినటువంటి HP-W వాయు ప్రభుత్వ మన మీద పడినప్పుడు వచ్చే చదువు
దాంట్లో పోతున్నటువంటి రోగ డిసీజ్ అదంతా హీల్ చేసిన బాడీ అది పోగొట్టారు. జలుబు ద్వారా పోయింది, తుమ్ము ద్వారా పోయింది, దప్పుల ద్వారా పోయింది, నాటిక్స్ ద్వారా పోయింది, జ్వరం ద్వారా పోయింది, తిరిగి మనల కొత్తమైనటువంటి శరీరం వచ్చేస్తున్నప్పుడు ఇంకా హై పవర్ ఉన్నది. ఆ సంవత్సరం అంతా శరీరం గొప్ప కొత్తది. ఎంత కేర్ దేవుడు తీసుకుంటే డాడీ గారి గురించి చాలా థ్యాంక్స్ అది కాబట్టి దేనికి కృతజ్ఞత కలిగి ఉండాలో దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేనికి అప్రిషియేట్ మనం భావించాలో దాన్ని అప్రిషియేట్ చేస్తూ భావించాలా. అది సంవత్సరానికి ఒక్కసారి తొలగిన వాళ్ళు తడిసిన దేహాన్ని తిరిగి మరణ కొత్తగా కొత్త యవ్వనంగా నిలబెట్టానంటే ఆ దేవుడు ఎంత గొప్పది కదండి. దాంట్లో నేను వచ్చి నేపథ్యే శరీరం చెప్తాను అది కెమికల్ అది అది. కాబట్టి దేవుడు అంటే దేవుడే అంతే. కాబట్టి ప్రేమ దేవుడు పిల్లారా ఎలాంటి రిఫరెన్స్ ఎక్కడ కనపడ్డా వీళ్ళంతా క్రీస్తులో ఉన్నారు కనుక 1:6 ప్రకారం వీళ్ళంతా సాక్ష్యం ఇచ్చి నిర్దిష్టపడి కనుక 1:34 వ్యవహార సువార్త వీళ్ళు చెప్పింది నిజమే అని యేసుక్రీస్తు వరకు ప్రార్థించారు. కనుక 5:32 వ్యవహార సువార్త కొత్తగా చెప్పిన ఈ మాట ఎవరు ఈ మాట చెప్పినా దాంట్లో ప్రీతవాడు కనపడ్డ కంప్లీట్గా క్రీస్తుకు సంబంధించిందే పిండి పిచ్చి తెచ్చేస్తున్నారు బైబుల్. సరిపెత్తి సరిపోతుందా? విమర్శిస్తే సరిపోతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమ దేవుని.